హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో హోమ్మేడ్ క్యాపుచినో కాఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు 1 గ్లాస్ పాలండి, 3 స్పూన్ల అరుకు కాఫీ పౌడర్ అండి, ఇంట్లో తయారు చేసుకున్న చాక్లెట్ క్రీమ్ అండి, 3 స్పూన్ల షుగర్, క్యాప్ ఉన్న గాజు బాటిల్ ఒకటి తీసుకోవాలండి. ఇలాంటిది తీసుకొని అందులో కాఫీ పౌడర్ వేయాలండి, అందులో షుగర్ కూడా వేయాలి. వేసాక 2 స్పూన్ వాటర్ వేయాలండి, ఎక్కువ వేయకూడదండి, బాగా పలచగా అయిపోతుంది. ఇలా క్యాప్ పెట్టి షుగర్ మెల్ట్ అయ్యే వరకు షేక్ చేయాలండి. కలరు మారుతూ ఉంటుంది, బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం షేక్ చేసి క్యాప్ తీయాలండి. ఇప్పుడు అది ఎలా ఉందో చూద్దాం. మంచి ఫ్లేవర్ వస్తుందండి, స్మెల్ అరోమా వస్తుంది, క్రీమీ టెక్చర్ వచ్చింది చూడండి. ఇలా వచ్చిందని బౌల్లో తీసుకొని కప్పులో వేసుకోవాలండి. కాఫీ కప్లో వేసుకొని వేడి పాలు ఇలా వేసుకోవాలండి. వేడి పాలు వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి కాఫీది. కలుపుకొని బాగా క్రీమ్లా ఉంటుందండి. కలుపుకొని దానిపై మనం చాక్లెట్ క్రీమ్ కలుపుకొని మనం డ్రాపుల్లా వేసుకోవాలండి. ఇలా డ్రాపుల్లా వేసుకుంటే మనకి లీవ్స్ లాగా ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకోవచ్చండి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వేసుకోవచ్చు. ఏదైనా స్టిక్తో ఇలా చేయాలండి. నా దగ్గర కరివేపాకు స్టిక్ అవైలబుల్గా ఉందండి. ఇలా ఫ్లవర్లా చేసుకున్నాక లీవ్స్ కూడా క్లియర్గా ఉన్నాయి చూడండి, ఎంత బాగుందో, బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, మరొకటి కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఇప్పుడు ఒక కప్పులో కాఫీ క్రీమ్ వేయాలండి. వేసాక వేడి పాలు వేయాలండి, వేడిగా ఉండే పాలు వేసి ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ని మనం రింగ్స్లా వేయాలండి. మంచి అరోమాతో ఉంటుందండి కాఫీ, రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇలా స్టిక్తో మనం చేసుకోవాలండి, మంచి షేప్ వస్తుంది, చూడటానికి బాగుంటుంది. కొత్తగా చేసుకునే వారికైనా ఎప్పుడు తాగే మనం కాఫీ కంటే ఇలా కొత్తగా చేసుకోవడం వల్ల మనకు చూడటానికి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా అసలు చెప్పలేని అంత మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇలా చేసుకొని ఇది మాకు స్టోర్స్లో అరకు కాఫీ పౌడర్ దొరుకుతుందండి. ఇలా రెండు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో, టేస్టీ టేస్టీ. అరకు క్యాపచినో కాఫీ రెడీ అండి, చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.